ఎగతాళితో విడిపోవాలనుకున్నప్పుడు నన్ను అందరూ భయపెట్టారు. చాలామంది ఎగతాళి చేశారు. నాకు సపోర్ట్ చేసేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు అని ఆవేదన వ్యక్తం చేసింది హీరోయిన్ అమలాపాల్. తెలుగులో ఇద్దరు అమ్మాయిలతో చిత్రంలో మెరిసిన అమలాపాల్ తమిళంపై ఫోకస్ పెట్టింది. అయితే తాజాగా తాను ఓ వ్యక్తితో రిలేషన్లో ఉన్నట్టు చెప్పింది అమలాపాల్. ఈ అమ్మడు దర్శకుడు ఏఎల్ విజయ్ని ప్రేమించి 2014లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకు విడిపోయారు. ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్ధలతో 2017లో విడాకులు తీసుకున్నారు. విడిపోయినప్పుడు చోటు చేసుకున్న సంఘటనల గురించి అమలాపాల్ తాజాగా పంచుకుంది. ఇటీవల ఆమె నెట్ఫ్లిక్స్ చిత్రం పిట్టకథల్లో నటించింది. ఇందులో ఆమె మీరా అనే అమ్మాయిగా, వివాహం మీద సాంప్రదాయ ఆలోచన కలిగిన మోడర్న్ అమ్మాయిగా కనిపించారు. భర్త చేత అవమానాలు, వేధింపులు ఎదుర్కొనే అమ్మాయిగా మెప్పించింది. అయినప్పటికీ అతనితోనే బంధాన్ని కొనసాగిస్తుంది. గృహహింస నుంచి ఎలా బయటపడిందనే కథాంశంతో రూపొందిన తన సెగ్మెంట్ పిట్టకథలు మంచి ఆదరణ పొందుతుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది అమలాపాల్. దర్శకుడు ఏఎల్ విజయ్తో నెలకొన్న విభేదాల కారణంగా విడిపోవాలని అనుకున్నప్పుడు తనని అందరూ భయపెట్టారని చెప్పింది. నువ్వు ఒక అమ్మాయివి అంటూ ఎగతాళి చేశారని, తనకు అండగా ఎవరూ లేరని, తన కెరియర్ నాశనం అవుతుందని, సమాజం హేళన చేస్తుందని హెచ్చరించినట్టు అమలా చెప్పారు. తన సంతోషం గురించి, తన మానసిక సంఘర్షణ గురించి ఎవరూ పట్టించుకోలేదని అమలాపాల్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం తాను మరొకరితో రిలేషన్షిప్లో ఉన్నట్లు వెల్లడించారు. తనను బాగా అర్థం చేసుకున్న వ్యక్తి తన జీవితంలోనికి వచ్చాడని చెప్పింది. అతనెవరనేది వెల్లడించలేదు. మొత్తానికి అమల ప్రేమలో ఉన్నట్టు స్పష్టమైంది. ప్రస్తుతం అదో అందా పరవాయి పోలా, ఆడు జీవితం, పరన్ను, కడవేర్ చిత్రంలో నటిస్తుంది అమలా.